నమస్కారం కేసరి వార్తలకు స్వాగతం ముందుకు ముఖ్య అంశాలు రెండో విడత జగనన్న తోడు లబ్ధిదారుల ఖాతాల్లో నగదును జమ చేసిన సీఎం వైఎస్ జగన్ వైరస్ ఉధృతి తగ్గిందని అజాగ్రత్తగా ఉండొద్దు ప్రజలకు సూచిస్తున్న నియస్పర్గ కోవిడ్ నోడల్ అధికారి డాక్టర్ రామశేఖర్ రెడ్డి मार्चे अवकाश भगवंतुडु तनकु इच्चारनी राष्ट्र मुख्यमंत्री वैएस जगन्मोहन रेड्डी तेलिपारु क्यांपु कार्यालयंलो मंत्री पेद्दिरेड्डी रामचंद्र रेड्डी तो कलिसि जगनन्न तोडु कार्यक्रमानी सीएम मंगलवारं प्रारंभिंचारु प्रीतम नायकुडु मुख्यमंत्री श्री जगन्मोहन रेड्डी गारु ఇక్కడ విచేసిన అధికారులందరికీ జిల్లాల్లో మా పాల్గొంటున్న మా సహచర మంత్రులకు అధికారులకు అందరికీ నా నమస్కారం ఈ రోజు ముఖ్యంగా మన గతంలో పోల్చుకుంటే ఏదైతే ఎన్నికల ముందు అనేక కిలోమీటర్లు దాదాపు 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి అక్కడ వచ్చిన వినతులు ఇబ్బందులు అన్నీ కూడా ముఖ్యమంత్రి గారు బాగా సావధానంగా ఏని వాటిని అన్నిటిని కూడా మననం చేసుకొని ఏదైతే ఈ రోజు 96% ఎన్నికల హామీలన్నీ కూడా నెరవేర్చడం జరిగిందో అందులో భాగంగానే ఈ రోజు జగనన్న తోడు అని చెప్పి చిరు వ్యాపారులకందరికీ కూడా 10,000 చొప్పున ధన సహాయం చేయడం జరుగుతోంది మొదటి విడతలో 5,35,000 మంది మొత్తం 9,05,000 మంది బెనిఫిషరీస్ కు మొదటి విడతలో 5,35,000 మందికి ఇవ్వడం జరిగింది మరి ఈ రోజు 3,70,000 మందికి రెండో విడతగా ఈ జగనన్న తోడు కార్యక్రమం అమలు చేస్తా ఉన్నాం ఇదంతా కూడా మనం ఆలోచన చేయాల్సింది ఏందంటే ఒక మాట మీద గౌరవం ఉన్న వ్యక్తి అధికారం లేకొస్తే ఏ విధంగా పరిపాలన సాగుతుందో ఇది పెద్ద నిదర్శనం గతంలో మనం పోల్చుకుంటే చాలా మంది ముఖ్యమంత్రులు ఏ విధంగా ఎన్నికల ముందు చెప్పిన హామీలను ఎన్నికలు అయిన తర్వాత వాటిని మర్చిపోయేదే కాకుండా ఆ హామీలు వాళ్ళ ఎన్నికల మానిఫెస్టో వెబ్సైట్ లో కూడా లేకుండా తీయేసిన పరిస్థితులను మనం చూసాం మరి ఆ విధంగా కాకుండా చెప్పిన మాట కోసం ఇంత పట్టుదలగా ప్రతి పేదవాడికి కూడా ప్రభుత్వం సహాయం చేయాలి ప్రతి పేదవాడిని నేను వారి కష్టాలన్నీ కూడా చూశాను పాదయాత్రలో వాటిని అన్నిటిని కూడా మనం కొంత గొప్ప తీర్చే పరిస్థితి ప్రభుత్వం కల్పించాలని చెప్పి ఏదైతే మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేశారో ఆ ఆలోచనే ఈ రోజు కార్యరూపం దాల్చుతోంది తప్పకుండా ఇది ఒక పెద్ద ఒక చిరు వ్యాపారులకు చేసే పెద్ద సహాయం అవుతుంది మరి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా మన ముఖ్యమంత్రి గారు వీటిని చూసి ఆదర్శప్రాయంగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఇతర ముఖ్యమంత్రులు కూడా ఆలోచన చేయాలని చెప్పి ఆ విధంగా మన ముఖ్యమంత్రి గారు చేసిన ప్రతి కార్యక్రమం కూడా వినూత్నంగా ఉందనే దాంట్లో ఏది కూడా సందేహం లేదు కాబట్టి ఇది కూడా ఒక భాగం అని చెప్పి నేను తెలియజేస్తూ వారు ఏ కార్యక్రమాన్ని చేసినా పేదల కోసమే చేశాడు అనేది మరొకసారి రుజువైందని చెప్పి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రాష్ట్రంలో 3,70,000 మందికి 370 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణం మంజూరు చేయడం దేశంలోనే ప్రథమమని సీఎం ఈ సందర్భంగా తెలిపారు చాలా మంది చిరు వ్యాపారులు నూటికి నెలకు 10 రూపాయల చొప్పున వడ్డీకి తెచ్చుకొని కాలం వెళ్ళదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సాంప్రదాయ చేతి వృత్తుల అందరికీ వీధి వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు అందజేస్తామని మరోమారు స్పష్టం చేశారు ఎన్నికల హామీలను సంతృప్త స్థాయిలో అమలు చేయడం ఆనందంగా ఉందన్నారు ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నా దాదాపుగా 9,05,000 మంది నిరుపేదలకు ఈ రోజు రోడ్ల మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్నా అవస్థలు పడుతూ అష్ట కష్టాలు పడుతున్న వాళ్ళందరికీ కూడా మంచి చేసే మంచి కార్యక్రమానికి ఈ రోజు దేవుడి దయతో రెండో దశకు శ్రీకారం చుడతా ఉన్నాం ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తా ఉంది అంటే బ్యాంకులన్నది వ్యవస్థ అన్నది
పేదవాడికి ఉపయోగపడే పరిస్థితులకి తీసుకొని రాలేకపోతే ప్రభుత్వాలు ఫెయిల్ అయినట్టుగా ఖచ్చితంగా భావించాల్సిన పరిస్థితి. మార్చే అవకాశం దేవుడు నాకు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మారుస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు అదే విషయాన్ని మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. ఈరోజు ఆ మేనిఫెస్టోలో పెట్టిన ఆ విషయాన్ని సంతృప్తి స్థాయిలో ఈరోజు పూర్తి చేస్తానందుకు చాలా సంతోషంగా ఉంది. గతంలో 5,35,000 మందికి బ్యాంకుల దగ్గర నుంచి ఇదే పథకం ద్వారా ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుంది, ప్రభుత్వమే ఆ డబ్బుకు గ్యారంటీ ఉంటుంది, మీరు డబ్బు ఈ పేదవాళ్ళకి మీరు ఇవ్వండి, ఈ పేదవాళ్ళల్లో కూడా ప్రాంప్ట్గా పే చేసే డిసిప్లిన్ అనేది ఏర్పడుతుంది, ఖచ్చితంగా బ్యాంకులకు కూడా మంచిది, అది ఖచ్చితంగా సహాయం చేయాలి వీళ్ళందరికీ అని చెప్తే లోన్స్ శాంక్షన్ అయ్యాయి. ఈ రుణాలు ఎవరికి ఇస్తున్నాము అని అంటే గ్రామాలు పట్టణాలలో సుమారు 10 అడుగులు పొడవు 10 అడుగులు వెడల్పు స్థలంలో లేదా అంతకంటే తక్కువ స్థలంలో శాశ్వత లేదా తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకున్న వారందరికీ కూడా ఈ పథకంలో అర్హత ఉంటుంది. ఫుట్పాత్ల మీద, వీధుల్లో తోపుడు బండ్ల మీద వస్తువులు, కూరగాయలు, పండ్లు అమ్ముకుని జీవించే వారికి కూడా అర్హత ఉంటుంది. రోడ్ల పక్కనే టిఫిన్ సెంటర్లు నిర్వహించుకునే వారికి కూడా అర్హత ఉంటుంది. గంపలు, బుట్టల్లో వస్తువులు అమ్మేవారితో పాటు సాంప్రదాయ చేతి వృత్తుల కళాకారులు, ఇత్తడి పని చేసేవాళ్ళు, బొబ్బిలి వీణ, ఏటి కొప్పాక, కొండపల్లి బొమ్మలు తయారు చేసేవాళ్ళు, లేస్ వర్కర్సు, కలంకారి, తోలుబొమ్మలు, కుమ్మరి తదితర వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారందరికీ కూడా, ఇలాంటి చిరు వ్యాపారులు అందరికీ కూడా ఈ జగనన్న తోడు ద్వారా అందరికీ కూడా 10,000 వడ్డీ లేని రుణాన్ని కూడా అందజేసే కార్యక్రమం, వీళ్ళందరికీ కూడా అర్హత ఉంటుంది. ఈ పథకం ద్వారా బ్యాంకుల నుంచి లభించిన లోన్ను వీళ్ళు గడువులోగా సకాలంలో బ్యాంకులకు వీళ్ళు కట్టినట్లయితే ఆ కట్టిన వడ్డీ మొత్తాన్ని నేరుగా ఆ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకే ప్రభుత్వం నేరుగా జమ చేస్తుంది. ఈ రకంగా ఈ 10,000 రూపాయలు అన్నది రివాల్వింగ్ పద్ధతిలో వీళ్ళెప్పటికీ కూడా వీళ్ళందరికీ కూడా ఈ సొమ్ము అవైలబుల్గా ఉంటుంది. ఇది వీళ్ళ జీవితాలను మార్చడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని సందర్భంగా గర్వంగా కూడా తెలియజేస్తూ ఉన్నాను. సహాయ సహకారం కోసం ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా 1902 అన్న నెంబర్కు ఫోన్ చేస్తే వారికి వెంటనే అన్ని రకాలుగా కూడా గవర్నమెంట్ ఆదుకునే కార్యక్రమం కూడా చేస్తుంది. ఏ ఒక్కరికైనా కూడా అర్హత ఉండి, ఏ ఒక్కరికైనా కూడా రుణం రాలేదు అని చెప్పి ఎవరైనా అనుకునే పరిస్థితి ఉంటే వాళ్ళందరికీ కూడా నా మనవి, ఏ ఒక్కరూ కూడా కంగారు పడాల్సిన పని లేదు. వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయాలను వెళ్ళి అక్కడ అప్లికేషన్ పెట్టుకుంటే చాలు. వాలంటీర్లు వస్తారు, వాలంటీర్లు కూడా మీకు కావాలంటే అప్లికేషన్ కూడా పెట్టిస్తారు, సహాయం చేస్తారు. వెరిఫికేషన్ అయిన తర్వాత 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని పూర్తిగా ఎన్ని అప్లికేషన్లు అయితే అక్యూములేట్ అయి ఉంటాయో అవి 3 నెలలకు ఒకసారి ఆ అప్లికేషన్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ చేసి 6 నెలలకు ఒకసారి మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఈ తిరిగి రుణాలు ఇప్పించే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ఎవరూ కూడా తమకి ఇప్పుడు వెంటనే రాలేదు అని చెప్పి కూడా ఎవరూ కూడా కంగారు పడాల్సిన పని లేదు. కార్యక్రమం ద్వారా దాదాపుగా 9,05,000 మందికి వాళ్ళ జీవితాలలో ఈ కార్యక్రమం ద్వారా వెలుగులు నింపాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఈ జగనన్న తోడు కార్యక్రమం చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు దేవుని కృతజ్ఞతలు తెలుపుకుంటూ దీనివల్ల అందరి అక్క చెల్లెమ్మలకు, అందరి అన్నదమ్ములకు, పేదింటి అక్క చెల్లెమ్మలకు, పేదింటి అన్నదమ్ములకు మరి ముఖ్యంగా మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నా.
బాలింతలు, పిల్లలు, రక్తహీనత, పోషకాహార లోపాన్ని తగ్గించడానికి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని 11వ వార్డు కౌన్సిలర్ అమ్ము పేర్కొన్నారు. మంగళవారం వార్డు పరిధిలోని అంగన్వాడీ కేంద్రంలో జరిగిన వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమంలో ఆయన పాల్గొని గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు పోషణ ఆహార పదార్థాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ ఐషా నజరీన్ దాస్, అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు పాల్గొన్నారు. अंडा बाहर लेना तो 5 रुपये होता है, 25 अंडे देते हैं, दूध 45 रुपये या 1 लीटर, 5 लीटर देती हूँ तो कितना हुआ, चावल का मोल कितना, और दाल 1 केजी लेना तो कितना कितना माँ दाल आज केजी बाहर है ना, तो 1 केजी बराबर मेहनत कर बोले तो तुम्हें घर बार को बांटने का से देते नहीं है, सिविल सप्लाई में देते नहीं घर बार को चावल देते हैं. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం చిత్తూరు నగరంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అసమర్థ పాలనతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు విమర్శించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రామ్మూర్తి, రవికుమార్, గురుగణేష్, మహేష్, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. మహమ్మారి ఉధృతి తగ్గుముఖం పట్టిందని అజాగ్రత్తగా ఉంటూ నిబంధనలు పాటించకపోతే తిరిగి దాన్ని విశ్వరూపం దాల్చి కబలించే ప్రమాదం ఉందని పుంగనేరు నియోజకవర్గ కోవిడ్ నోడల్ అధికారి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి అంటున్నారు. మంగళవారం ఆయనతో కేసీటీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించింది. కోవిడ్ మహమ్మారిని అంతమొందించాలంటే సూచించే నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందే అంటున్నారు. దీనితో పాటు మరో కొత్త శత్రువు బ్లాక్ ఫంగస్ సోకుతూ ఉందని, నియోజకవర్గ పరిధిలో 3 ఈ వైరస్ బారిన పడి వైద్యం పొందుతూ వారిలో ఒకరు మృతి కూడా చెందినట్లు తెలిపారు. 3వ దశలో చిన్నపిల్లలకు ప్రమాదం ఉంటుందని చెప్పారు. ప్రజలు అప్రమత్తతో పాటు నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు. అందరికీ తెలిసిందే, మనం పుంగనూరు పట్టణంలో మనం లాక్డౌన్ విధించినప్పటి నుంచి కేసుల యొక్క తీవ్రత తగ్గుతూ వచ్చింది. అలాగని ఎవరు కూడా నిర్లక్ష్యం వహించకూడదు, ఎందుకంటే ఈ వైరస్ అనేది పూర్తిగా మనల్ని అవతలి ఇంకా పోలేదు. రకరకాలుగా ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఏజ్ గ్రూప్ మనం చూసినట్టయితే ఫస్ట్ వేవ్లో మొత్తం 60 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధుల మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపించింది. అలాగే సెకండ్ వేవ్లో 20 సంవత్సరాల వయసు ఉన్నట్టు నుంచి 60 సంవత్సరాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరి మీద చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపించింది. అలాగే ఇప్పుడు రాబోయే థర్డ్ వేవ్ మన WHO వారు మనకి చెప్పడం ఏంటంటే ఈ థర్డ్ వేవ్లో పీడియాట్రిక్ కేసెస్ అంటే పిల్లల్లో దీని యొక్క ప్రభావము చూపిస్తుంది అని చెప్పడం జరిగింది. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే జనరల్గా పిల్లల్లో ఎందుకు మనం ఇప్పుడు చూసినట్లయితే ఫస్ట్ వేవ్ నుంచి కూడా సెకండ్ వేవ్ నుంచి కూడా పిల్లల్లో కంపారిటివ్గా తీవ్రత అనేది తక్కువ కనిపిస్తూ ఉంది. దీనికి కారణం ఏంటంటే మామూలుగా మన శరీరంలో ఏసీఈ రిసెప్టర్స్ అనేటివి మన యొక్క ఊపిరితిత్తుల్లో ఉంటాయి. ఈ ఏసీఈ రిసెప్టర్స్ అనేటివి పిల్లల్లో చాలా తక్కువ శాతంలో ఉంటాయన్నమాట. సో అందువల్ల కోవిడ్ అటాక్ అయిన తర్వాత ఎవరికైనా సరే ఈ ఏసీఈ రిసెప్టర్స్ని ఆ కోవిడ్ వైరస్ బ్లాక్ చేయడం వల్ల మనిషిలో వ్యాధి తీవ్రత పెరిగి మల్టీ ఆర్గన్స్ ఫెయిల్యూర్ అంటే ఫస్ట్ అయితే లంగ్స్ ఇన్వాల్వ్ అయ్యి దానిలో ఉన్నటువంటి ఏసీ రిసెప్టర్స్ దెబ్బతిని దాని ద్వారా ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యి ఆ సమస్య అనేది మొత్తం బాడీ మొత్తం మీద ఉన్నటువంటి ఆర్గన్స్ మీద పనిచేయడం వల్ల మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్స్ అనేటివి రావడం జరుగుతుంది. కాకపోతే ఈ ఏసీ రిసెప్టర్స్ అనేటివి చిన్నపిల్లల్లో చాలా తక్కువగా ఉంటాయి, కాబట్టి వారిలో ఆ ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గి వారిలో ఎక్కువగా ఈ తీవ్రత మనకు కనిపించట్లేదు. ఒక విధంగా ఇది మనకు చాలా మంచి విషయము. అలాగనేసి వారు డెఫినెట్గా పిల్లలందరూ కూడా
ట్రాన్స్మిటర్స్ సూపర్ స్ప్రెడర్స్ అంటారు అన్నమాట. అంటే అంటే పిల్లల నుంచి ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారికి ముసలివారికి అందరికీ కూడా స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా దాన్ని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఖచ్చితంగా సామాజిక దూరం పాటించడము, మాస్క్ ధరించడము, శానిటైజ్ చేసుకోవడం అనేటివి ఇది మనం జీవితంలో మన ఇది దైనందిక కార్యక్రమంలో ఒకటిగా మనం అలవాటు చేసుకోవాలి. మరొక విషయం ఏంటంటే మనకు కొత్తగా ఇప్పుడు చూస్తున్నాం బ్లాక్ ఫంగస్ అనేటువంటిది కేసెస్ కనపడుతూనే ఉన్నాయి. మన ఊళ్ళో కూడా ఒక రెండు కేసెస్ నమోదు కావడం జరిగింది. ఈ బ్లాక్ ఫంగస్ అనేది ఏంటంటే ఇది ఒక ఇన్ఫెక్షన్ ఎలా స్ప్రెడ్ అవుతుందంటే మన కోవిడ్ పేషెంట్స్ వచ్చినటువంటి వారిలో చాలా మందిలో కనపడుతూ ఉంది. అలాగే కోవిడ్ రాని వాళ్ళలో కూడా ఈ బ్లాక్ ఫంగస్ అనేది కనపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది ఆ గాలిలో స్పోర్స్ ఉంటాయన్నమాట. ఆ స్పోర్స్ మనం గాలి ద్వారా పీల్చినప్పుడు కావచ్చు, లేదా మాస్క్ రిపీటెడ్గా ఒకటే మాస్క్ని యూజ్ చేయడము, అక్కడ ఆ ఫంగల్ స్పోర్స్ అనేటివి ఉత్పత్తి అయ్యి అది మన ముక్కు ద్వారా లోపలికి ప్రవేశించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి క్లాత్ మాస్క్ వాడేవారు కంపల్సరీ రోజుకి ఒకసారి దాన్ని వాష్ చేసిన తర్వాతనే యూజ్ చేయాల్సి ఉంటుంది. అలాగైతే డిస్పోజబుల్ మాస్క్ వాడేవారు డైలీ ఒక డిస్పోజబుల్ మాస్క్ వాడుకోవచ్చు. మనం తగ్గినప్పుడు తుమ్మినప్పుడు అది తడి అయితే ఖచ్చితంగా మాస్క్ని మనం పడవేసి వేరే మాస్క్ యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే బ్లాక్ ఫంగస్కి ఇదొక కారణంగా చెప్పడం జరిగింది. ఎవరైతే వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటుందో వారు ఈ యొక్క బ్లాక్ ఫంగస్కి ససెప్టబుల్ పర్సన్స్గా గుర్తించడం జరిగింది. సో మనం మన యొక్క ఇమ్యూన్ సిస్టమ్ని డెవలప్ చేసుకోవాలా, మంచి ఆహారం అలవాట్లు పెట్టుకోవాలా, అలాగే మాస్క్ చాలా శుభ్రంగా శుభ్రమైన మాస్క్ వాడాలా. కోవిడ్ టెస్టింగ్స్ అనేటివి మన ఊర్లో ఎవ్రీడే జరుగుతూనే ఉన్నాయి. అలాగే మనకి పుంగనూరులో ఒక కోవిడ్ కేర్ సెంటర్ ఉంది, అలాగే సిఎస్సిలో కోవిడ్ హాస్పిటల్గా కూడా మన గౌరవ మంత్రి వర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి చొరవతో ఏర్పాటు చేయడం జరిగింది. 100 బెడ్ల సెంట్రలైజ్డ్ ఆక్సిజన్ సిస్టమ్ ఉంది ఇక్కడ, అలాగే 32 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కూడా ఇవ్వడం జరిగింది. మన కోవిడ్ కేర్ సెంటర్లో కూడా 23 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఉంచడం జరిగింది. కాబట్టి ఎవరు పానిక్ అవ్వకుండా ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. తిరుమలలో ఆంజనేయ స్వామి జన్మస్థలాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని టిటిడి అదనపు ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో 5 రోజుల పాటు జరిగిన హనుమ జయంతి ఉత్సవాలు మంగళవారం ముగిశాయి. చివరి రోజున ఆకాశ గంగ వద్ద జరిగిన పూజా కార్యక్రమాల్లో అదనపు ఈఓ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు ఈఓ మీడియాతో మాట్లాడుతూ హనుమ జయంతి సందర్భంగా ఆంజనేయుడు జన్మించిన స్థలంలో 5 రోజుల పాటు విశేష ఉత్సవాలు నిర్వహించినట్లు చెప్పారు. ఇందులో భాగంగా ప్రతిరోజు ఉదయం శ్రీ అంజనాదేవికి శ్రీ బాలాంజనేయ స్వామి వారికి అభిషేకం అర్చన ఇతర పూజలతో పాటు నివేదనలు సమర్పించామన్నారు. అనంతరం రాజమోహన్ బృందం హనుమత్ సంకీర్తన వైభవం సంగీత కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, శేష్కార్లు శ్రీహరి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. జపాని క్షేత్రంలో అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు పిఎస్ రంగనాథ్ బృందం హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. శ్రీ చంద్రశేఖర్ హరికథ వినిపించారు. యువతకు హనుమంతుడు ఆదర్శం. ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు పాటుపడే యువతకు హనుమంతుడు ఆదర్శనీయులని తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం గెస్ట్ లెక్చరర్ వెంకటాచార్యులు పేర్కొన్నారు. తిరుమలలో జరుగుతున్న హనుమ జయంతి ఉత్సవాల చివరి రోజైన మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు నాగ నీరాసనం వేదికపై హనుమంతుని కార్యదక్షత అనే అంశంపై ప్రవచన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటాచార్యులు ఉపన్యసిస్తూ హనుమంతుని కార్యదక్షత ఉత్కృష్టమైందని, కాబట్టే ఆంజనేయ స్వామి మహావిజ్ఞాలను అధిగమించి అనితర సాధ్యమైన మహత్కార్యాన్ని సాధించగలిగారని చెప్పారు. లంకలో సీతమ్మ జాడను తెలుసుకుని సీతారాములను కలిపి ఘనకీర్తిని సొంతం చేసుకున్నారని వివరించారు. శ్రీరామ సుగ్రీవులను కలిపే ఘట్టంలో బుద్ధిబలం, స్వామి భక్తి, అపారమైన జ్ఞానం, వాక్చాతుర్యం భవిష్యత్తును అంచనా వేసే శక్తిని ప్రదర్శించారని, సముద్ర లంఘనం ఆరంభించే సమయంలో సంకల్ప సిద్ధి, లక్ష్య శుద్ధి కనిపిస్తాయని తెలియజేశారు. మైనాకుడు ఎదురైన ఘట్టంలో సంకల్ప స్మరణం, ఇంద్రియ నిగ్రహం, అవిశ్రాంత కృషి, సమయ పాలన, సీతమ్మవారు అశోకవనంలో కనిపించిన సమయంలో అమోఘమైన వేగంతో తార్కిక బుద్ధితో ఖచ్చితత్వంతో నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. ఇలాంటి లక్షణాలు నేటి యువతకు చాలా అవసరమని తెలియజేశారు.
ఓం నమో వెంకటేశాయ. ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా ఆంజనేయ జన్మస్థలాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించిన సందర్భంగా ఈ 5 రోజులు ఆంజనేయ స్వామి ఉత్సవాలు అత్యంత అద్భుతంగా చేసుకున్నాం. ప్రతిరోజు అభిషేకము ఒక రకమైనటువంటి పుష్పాలతో అర్చన చేసి స్వామివారిని ఈ కరోనాను ప్రపంచం నుంచి రక్షించాలా, ప్రపంచాన్ని కరోనా నుంచి రక్షించాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది. ఈరోజు నుంచి కూడా ఆంజనేయ స్వామి దేవాలయంలో వారి అమ్మవారైనటువంటి ఆంజనేయ దేవి గారికి బాల ఆంజనేయ స్వామివారికి పూజలు నిర్వహించడం జరుగుతుంది. నివేదనలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అత్యంత భక్తి శ్రద్ధలతో తిరుమల తిరుపతి దేవస్థానము ఈ ఆంజనేయ జన్మస్థలాన్ని అభివృద్ధి చేస్తూ భక్తులకు మంచి దర్శన సౌభాగ్యాన్ని కలిగజేసే విధంగా మేము దీన్ని తీర్చిదిద్దుతాం. ఓం నమో వెంకటేశాయ. కలకిరి ప్రభుత్వ ఆసుపత్రికి ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డి చొరవతో అధునాతన పరికరాలు జిల్లా ప్రధాన కేంద్రం నుండి వచ్చాయని జిల్లా నోడల్ అధికారి 104-108 సేవలు వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్ మరియు అదనపు డిప్యూటీ డిఎంఎన్ హెచ్ఓ డాక్టర్ లోకవర్ధన్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే కరోనా బాధితులు ఇబ్బంది పడకుండా కలకిరిలో వెంకట సాయి హాస్పిటల్లో ట్రియాస్ పరీక్షలు ఉచితంగా రోగులకు చేస్తున్న సంగతి విదితమే. అయితే ప్రభుత్వం నుండి కలకిరి సిహెచ్సికి కరోనా బాధితులకు ట్రియాస్ పరీక్షలు నిర్వహించడానికి గాను అధునాతన డిజిటల్ ఎక్స్రే ప్లాంట్, ప్రోటీన్ అనలైజర్, సెల్ కౌంటర్, బయోకెమిస్ట్రీ అనలైజర్, ఈసీజీ మోనిటర్లు, రిఫ్రిజిరేటర్లు వచ్చాయని, రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వీలవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శివప్రసాద్, హెల్త్ ఎడ్యుకేటర్ మహమ్మద్ రఫీ, ఎల్టీ ఎల్లయ్య సిబ్బంది పాల్గొన్నారు. ఇంకా నాకు ఎక్కువ బలమైన కరోనా ఉంది. నా ఒక్క అంటున్నాను ఈ చిన్నవాడు తిరుగుతూ ఉంటాను. వాడికి వచ్చింది తక్కువ బలం ఉండేది, మళ్ళీ నా ఉండేది ఆయన బలం. అందుకని మీ ఇంటికి వచ్చినా దూరంగానే ఉంటాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం కరోనా ఉంటుంది. ఆ రెడ్డి అది ఇంత దూరం ఉన్నాను. మాస్క్ వేసుకొని మాట్లాడుతున్నాను. బాగా ఉంది అంటే ఇంకా మీ ఇంట్లో వాళ్ళు పిల్లలు ఇంట్లో ఉండొచ్చు. ఇప్పుడు మన దగ్గర ఒక తీసుకొస్తాం. ఒక నెల 3 నెలలు ఫోటో అంతా వస్తాం. చూస్తాం ఇక్కడ ఉన్నాడు మన జయంతికి రాగలం. అంతా పబ్లిక్ చేస్తాం కదా. ఏమైనా ఇబ్బంది అయితే నా నెంబర్ పెట్టేస్తాం. రఫీ సార్, ఇంక ఎవరికి ఏమైనా ఇబ్బంది అయినా నా నెంబర్ ఇక్కడే ఉంటుంది. ఇందులో మీకోసం అన్ని పెట్టించాం. జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ గా రామచంద్రారెడ్డి నియమితులయ్యారు. జిల్లా వ్యవసాయ సలహా మండలిని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో 78ని మంగళవారం ప్రభుత్వం విడుదల చేసింది. జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ గా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వ్యవహరిస్తారు. చైర్మన్ గా బంగారుపల్లి మండలం పాలేరుకు చెందిన రామచంద్రారెడ్డి, వైస్ చైర్మన్ గా జిల్లా కలెక్టర్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే జిల్లాలోని పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, పట్టు పరిశ్రమల శాఖ అధికారులను సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ గా నియమితులైన రామచంద్రారెడ్డి మంగళవారం పూతలపట్టు శాసనసభ్యులు ఎంఎస్ బాబుతో కలిసి జిల్లా కలెక్టర్ హరినారాయణన్ను మర్యాద పూర్వకంగా కలిశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెండో విడత జగనన్న తోడు లబ్ధిదారుల ఖాతాల్లో నగదును జమ చేసిన సీఎం వైఎస్ జగన్. వైరస్ ఉధృతి తగ్గిందని అజాగ్రత్తగా ఉండొద్దు, ప్రజలకు సూచిస్తున్న నియోజకవర్గ కోవిడ్ నోడల్ అధికారి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి. జన్మస్థల అభివృద్ధికి టిటిడి కృషి, ముగిసిన హనుమ జయంతి ఉత్సవాలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు, నమస్కారం.